ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానంలో కృష్ణవేణి నది విహారం కన్నుల పండువగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో శ్రీ స్వామి అమ్మవార్లను పల్లకిపై ఊరేగింపుగా దుర్గా ఘాటుకు తీసుకువచ్చారు. కృష్ణా నది తీరం దగ్గర సిద్ధం చేసిన పంటు మీద స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకరించారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదికార్చక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు చేశారు. ఆ తర్వాత వేద పారాయణం, లలిత సహస్రనామాలు, మంగళ వాయిద్యాలు మధ్య 3 సార్లు జల విహారం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు కృష్ణవేణి నది విహారం నిర్వహించామన్నారు ప్రధాన అర్చకులు.